విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో మొగలిపురం మల్లునాయుడుపాలెం గుల్లేపల్లి గ్రామం నుంచి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి చోకాకుల వెంకట్రావు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిప్ రాజులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ డ్రామా కంపెనీలా తయారైందని మాజీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో పాల్గొననంటే ఇక్కడ నాయకులు చంద్రబాబును ఖాతరు చేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఇక చంద్రబాబుని పార్టీ నాయకులే ఖాతరు చేయకపోతే ప్రజలు ఏమి నమ్ముతారని హేళన చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నవరత్నాలు ఇచ్చిన హామీ కంటే అంతకు మించి 27 పథకాలను ప్రజలకు అందిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి ఓటరు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏ గ్రామంలో సరే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టుకున్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని తీసుకుంటున్నారు అనేటువంటిది ఇవాళ ప్రచారంలో మనకు తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా బలపరుస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజలందరికీ కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత చేరువైంది. ఖచ్చితంగా ఈరోజు మేము అందరికి 100% చెప్తున్నాం. ఎందుకు నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాల్లోని కూడా వాళ్ళ ఎంపీపీలు జెడ్పీటీసీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అంటున్నది వాళ్ళని తెలియదు. చంద్రబాబు నాయుడు ఎన్నికల బహిష్కరణ కోసం ఈరోజు అడుగుతున్నారు. ఈ ఒక్క చంద్రబాబు నాయుడు గారి పార్టీని టీడీపీ పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా తెలుగు డ్రామా పార్టీలాగా ఈరోజు తయారైంది. ఒక డ్రామా కంపెనీలా తయారైంది. పైనేమో చంద్రబాబు నాయుడు గారేమో ఎన్నికల బహిష్కరణ